Hello viewers, welcome to our channel. Pudina. ఈ పుదీనా ఆకు మనకి చాలా అందుబాటులో ఉండే ఆకులలో ఒకటి. అయితే ఈ పుదీనాలో మనకి ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఇది మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ గాను పనిచేస్తుంది. అయితే ఈ పుదీనా ఆకు మనకి అనేక రకాల రోగాల నుంచి నివారించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ పుదీనా ఆకులో మనకి విటమిన్ ఏ, ఇంకా ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మనకి అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి, ఇంకా మనం హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది. అయితే ఈ పుదీనా ఆకులతో మనం కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కషాయం మనకి డాక్టర్ కాదరవల్లి గారు తెలియజేశారు. ఈ పుదీనా కషాయం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా మనకి ఇది ఏ రోగాల్ని నివారించడానికి మనకి యూజ్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. పుదీనా ఆకుల కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి పుదీనా ఆకులు, ఇంకా 150 నుంచి 200 ml నీళ్ళని తీసుకోవాలి. పుదీనా కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం ఒక ప్యాన్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 150 నుంచి 200 ml మనం వాటర్ తీసుకున్నాం కదా, అవి ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 15 నుంచి 20 వరకు ఆకుల్ని, పుదీనా ఆకుల్ని ఈ నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్ళలో యాడ్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని మనం ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని నీళ్ళనంతా కూడా మనం బాగా మరిగించుకోవాలి. అలా మరిగినప్పుడు ఏంటంటే మనకి ఈ పుదీనాలో ఉన్న, ఆకుల్లో ఉన్న మొత్తం దాని ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి నీళ్ళల్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి అప్పుడు మనకి కషాయం అనేది ప్రిపేర్ అవుతుంది. సో మనం ఒక 10 మినిట్స్ పాటు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి నీళ్ళని. ఇలా పుదీనా ఆకుల్ని మనం ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకున్న తర్వాత నీళ్ళల్లో ఈ నీళ్ళని మనం స్ట్రెయిన్ చేసుకొని, ఆకులు లేకుండా ఈ నీళ్ళని మనం స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఇలా నీళ్ళని మనం స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్లోకి ఈ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇలా మనకి కషాయాన్ని ప్రిపేర్ అయిపోయినట్టే ఈ కషాయం అనేది మనం ఇలా గ్లాస్లో స్ట్రెయిన్ చేసి తీసిపెట్టుకోవచ్చు. పుదీనా కషాయం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఈ కషాయాన్ని మనం స్ట్రెయిన్ చేసి తీసుకున్న తర్వాత నార్మల్గా వేడిని తీసుకోగలిగే వాళ్ళు గోరువెచ్చగా ఉన్న టైంలో కూడా ఈ కషాయాన్ని తాగొచ్చు, లేదంటే కొంచెం చల్లార్చుకొని కూడా ఈ కషాయాన్ని తీసుకోవచ్చు. కషాయం ఎప్పుడే కానీ నార్మల్గా అయితే పడగడుపున తీసుకోవాలి. పొద్దున్నే పడగడుపున ఈ కషాయాన్ని తీసుకోవాలి, లేదు ఆ టైంలో మీకు కుదరకపోతే ఈవినింగ్ టైంలో మీరు ఖాళీగా ఉన్నప్పుడు, పొట్ట అనేది ఖాళీగా ఉన్నప్పుడు ఈ కషాయాన్ని తీసుకోవాలి. ఒకవేళ ఈ 2 టైమ్స్ కూడా మీకు కుదరట్లేదు అనుకుంటే, పాసిబుల్ అవ్వనప్పుడు డే మొత్తంలో మీరు ఏ టైంలో అయినా, అంటే టీ కాఫీ ఆ బదులుగా కానీ, లేదంటే ఏదైనా జ్యూసెస్ తీసుకునే టైంలో కూడా మీరు ఈ కషాయాన్ని తీసుకోవచ్చు. కషాయం మనము ఎప్పుడే కానీ ఒకే కషాయాన్ని ఎక్కువగా అలవాటు చేసుకూడదు, అంటే 2 వారాలు 3 వారాలు కానీ నెలల పాటు ఒకే కషాయాన్ని రిపీట్ చేయకుండా మీ సమస్యను బట్టి మీ ప్రాబ్లం తగ్గ కషాయాన్ని చూసుకుని మీరు అది వారం వారానికి మారుస్తూ ఉండాలి కషాయం అనేది. ఇప్పుడు ఈ పుదీనా కషాయం అనేది మనకి ఎక్కువగా మనకి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో అందువల్ల ఇది బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్స్ని కానీ ఇంకా వాటన్ని, ఇంకా ఏదైనా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నా కానీ వాటన్నిటిని కూడా మనకి ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఈ పుదీనా కషాయం అనేది ఎక్కువగా మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కంటికి సంబంధించిన ఏదైనా మనకి సమస్య ఉన్నట్లయితే వాటి నుంచి మనకి పుదీనా కషాయం అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. వాటిని క్యూర్ చేయడానికి, మీకు ఐ సైట్ పెంచడానికి కానీ, లేదంటే ఐ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కానీ వాటిని క్యూర్ చేయడానికి పుదీనా కషాయం చాలా బాగా పనిచేస్తుంది. ఈ పుదీనా కషాయంతో పాటు మీరు క్యారెట్ జ్యూస్, అంటే క్యారెట్ రసం కూడా తీసుకున్నా కూడా మీకు ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. పుదీనా కషాయం అనేది మనకి డైజెషన్కి కూడా బాగా పనిచేస్తుంది. మీకు మెటబాలిజం సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ, అసిడిటీ ప్రాబ్లం ఉన్నా కానీ, మీ అబ్డోమిన్ని బాగా సూదన్ చేయడానికి, మీకు మీ డైజెషన్ని మంచిగా ఉంచడానికి పుదీనా కషాయం చాలా బాగా పనిచేస్తుంది. సో వారం, ఒక వారం ఈ కషాయం తీసుకోవచ్చు, మీరు ఇంకో వారం క్యారెట్ జ్యూస్ అలా తీసుకోవచ్చు, లేదంటే ఒక వారం వేరే చాలా కషాయాలు ఉన్నాయి. మీకు గోంగూర కషాయం ఉంది, వేరే ఆకుల కషాయం కూడా చాలా ఉన్నాయి. సో వారం వారం పాటు మీకున్న సమస్యని బట్టి మీకు ఏదైతే కావాలో అలాంటి కషాయాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని, ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది ఈ మధ్య కాలంలో అనేక రకాల కారణాల వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి క్యూర్ చేసుకోవడానికి, ఇంకా మనం హెల్తీగా ఉండడం కోసం మనకి చాలా అందుబాటులో ఉండే తులసి ఆకు చాలా ఉపయోగపడుతుంది.
మనకి తులసి ఆకులో చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మనకి పూర్వకాలం నుంచి కూడా మనకి మెడిసిన్స్ చేయాలన్నా కానీ లేదంటే చాలా రకాల రోగాల్ని నివారించడానికి ఇది ఉపయోగపడుతూ వస్తుంది. అయితే ఈ తులసి ఆకుల్లో మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్స్ ఉంటాయి. ఇంకా ఇందులో మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అయితే ఈ తులసి ఆకులతో మనం కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ కషాయం మనకి అనేక రకాల రోగాల్ని నివారించడానికి ఇంకా మనం హెల్దీగా ఉండడం కోసం ఉపయోగపడుతుంది. అయితే డాక్టర్ కాదరవల్ గారు తెలియజేసిన ఈ తులసి ఆకుల కషాయ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. తులసి ఆకుల కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం కొన్ని తులసి ఆకుల్ని తీసుకోవాలి. ఒక 10 నుంచి 15 వరకు సరిపోతాయి, లేదంటే 20 ఆకులు కూడా తీసుకోవచ్చు. ఇలా ఆకుల్ని తీసుకున్న తర్వాత వీటిని బాగా మనం ఒక 2-3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హీటింగ్ ప్యాన్ తీసుకోవాలి. హీటింగ్ ప్యాన్ తీసుకున్న తర్వాత అందులో ఒక 150 నుంచి 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనకి మీడియం సైజ్ గ్లాస్తో ఒక 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న ఈ తులసి ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా తులసి ఆకుల్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఈ నీళ్ళని ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అలా మరిగించినప్పుడు మనకి ఆకుల్లోని ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి నీళ్ళల్లో వచ్చి ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో అప్పుడు మనకి తులసి ఆకుల కషాయం అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు 10 మినిట్స్ పాటు బాగా ఈ నీళ్ళను మరిగించుకున్న తర్వాత మనకి కషాయం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. తులసి ఆకుల్లో మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి కదా. సో అందుకని ఈ తులసి ఆకులు మనం ఎప్పుడైతే కషాయంలాగా ప్రిపేర్ చేసి తీసుకుంటామో ఈ తులసి ఆకులు అనేవి మనకి బ్లడ్ ప్రెషర్ని బీపీని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా మెయిన్గా మనం హార్ట్ డిజీజెస్తో ఏమైనా ఎవరైనా బాధపడుతున్నట్లయితే వాళ్ళందరూ ఈ తులసి ఆకుల కషాయాన్ని తీసుకోవచ్చు. ఆర్టరీస్ కానీ బ్లాకేజెస్గా ఉన్నప్పుడు లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో దానివల్ల ఈ కషాయాన్ని కనుక తీసుకున్నట్లయితే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అండ్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. ఇందులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నిటికీ కూడా ఉండడం వల్ల ఇది బాగా మనకి హార్ట్ డిజీజెస్ నుంచి కూడా కాపాడుతుంది. ఇంకా ఇది మన స్కిన్కి కూడా చాలా మంచిది. అంటే స్కిన్ డిజీజెస్తో ఎవరైనా బాధపడుతున్నా కూడా అది స్కిన్ని రిపేర్ చేసి మీ స్కిన్ని నీట్గా చేయడానికి కూడా ఈ తులసి ఆకుల కషాయం అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ కషాయాన్ని మీరు ప్రతిరోజు మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి, లేదంటే ఈవినింగ్ ఒకసారి ఎంప్టీ స్టమక్ అంటే ఖాళీ కడుపున తీసుకోవాలి. ఈ రెండు సమయాల్లో ఒకవేళ మీకు కుదరకపోతే మీరు నార్మల్గా రోజంతట్లో ఏదైనా టైంలో తీసుకోవచ్చు. టీ తాగుతున్న టీ కాఫీ అలాంటివి మీరు తీసుకుంటూ ఉంటారు కదా, దానికి బదులుగా మీరు ఇది తీసుకోవచ్చు. ఇలా ఈ కషాయాన్ని మీరు వారం రోజుల పాటు తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నట్లయితే ఇది మీకు ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని కూడా మంచి బూస్టప్ చేస్తుంది అన్నమాట. దానివల్ల మీకు ఇంకే డిసీజెస్ కూడా మనకి దగ్గర రాకుండా ఉంటాయి. ఇందులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ కూడా ఉంటుంది, ఇంకా చాలా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి తులసిలో మనకి. సో అందుకని ఇది మనకి కోల్డ్ కాఫ్ వచ్చినా కూడా అలాంటి టైమ్స్లో కూడా మీరు ఈ తులసి ఆకుల కషాయాన్ని తీసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి మనకి హార్ట్ డిసీజెస్తో కనుక ఎక్కువగా బాధపడుతున్నప్పుడు ఇది తులసి ఆకుల కషాయం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ కషాయాన్ని మీరు వారం ఎక్కువ వారాలుగా ఇదే కంటిన్యూ చేయకుండా వారం వారానికి మారుస్తూ ఉండాలి. మీ పరిస్థితిని బట్టి అంటే మీరు ఏదైతే డిసీజెస్తో సఫర్ అవుతున్నారో ఆ డిసీజెస్ తగ్గట్టు మీరు కషాయాన్ని తీసుకోవాలి. అండ్ ఈ కషాయాన్ని అనేది మనం మారుస్తూ ఉండాలి. వారం పాటు ఒక కషాయం తీసుకున్నట్లయితే మళ్ళీ వచ్చే వారం నెక్స్ట్ వారం వచ్చేసి మనం వేరే కషాయాన్ని వాడుతూ ఉండాలి. వారాల తరబడి లేదంటే నెలల తరబడి ఒకే కషాయాన్ని తాగకూడదు. సో ఇలా ఈ కషాయం అనేది మీకు తులసి ఆకుల కషాయం మీకు హార్ట్ డిసీజెస్కి ఇంకా స్కిన్ డిసీజెస్కి ఇంకా మీకు బ్లడ్ ప్రెషర్కి వీటన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.